రైట్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్, వచ్చే నెల 2 నుంచి 9 దాకా నామినేషన్లు, జూన్ 5న ఓట్ల లెక్కింపు షెడ్యూల్ రిలీజ్, మొత్తం ఓటర్లు 461,806 మంది. వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్న తీన్మార్ మల్లన్న అంటూ వార్తను చూస్తా ఉన్నాం. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది, వచ్చే నెల 27న ఈ ఎన్నిక జరగబోతా ఉంది. ఇక పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక కరెక్ట్ గా 14 రోజులకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను జూన్ 5 తారీఖున విడుదల చేయబోతా ఉన్నారు. పార్లమెంట్ ఫలితాలు వెలువడిన వెంటనే ఈ పట్టభద్రుల ఫలితాలు కూడా వెలువడబోతా ఉన్నాయి. అయితే పోయినసారి దాదాపు ఒక 3 రోజుల పాటు కౌంటింగ్ జరిగింది, 3-4 రోజులు కౌంటింగ్ జరిగింది. అయితే ఈసారి ఆ బాధ ఉండకపోవచ్చు, ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఈసారి ఎన్నిక పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వర్క్ కూడా అలాగే చేసినాం. ముఖ్యమంత్రి గారు నేను గతంలోనే చెప్పిన, ముఖ్యమంత్రి గారు మళ్ళా నోటిఫికేషన్ వచ్చినప్పుడే అలర్ట్ చేయడం జరిగింది, మళ్ళా ఎన్రోల్మెంట్ మీద దృష్టి పెట్టండి, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయండి అంటే వెంటనే రంగంలోకి దిగి దాదాపు ఒక 300 మందిని సపరేట్గా నియమించి వారి ద్వారా ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మొత్తానికి 3 జిల్లాలకు సంబంధించినటువంటి సోదర ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు అందరి సహకారంతో గ్రామస్థాయిలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే పోయినసారి కంటే కొంత ఓటర్ నమోదు కార్యక్రమం తక్కువ జరిగినప్పటికీ కూడా మెజారిటీ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొని దాదాపు 400,000 మంది ఓటర్లను ఓన్లీ మేమే చేర్పించడం జరిగింది. తద్వారా వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తూ ఉన్నాం. పట్టభద్రులకు ఒక మంచి అవకాశం ఈసారి ఖచ్చితంగా ఒక ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లడను చట్టసభకు పంపిస్తారని మనసారా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదం, అటు కోదండరామ్ సార్ ఆశీర్వాదం, అలాగే మా గ్రామస్తుల ఆశీర్వాదం, మా ప్రజలందరి ఆశీర్వాదం, అలాగే ఉద్యోగస్తులు ఆ తర్వాత నిరుద్యోగులు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. చాలామంది నిన్న ఫోన్ చేసి మళ్ళా మా కళ నెరవేరుతుంది, మాకు నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి అన్న, ఇన్ని రోజులు మీరు కొట్లాడినందుకు మీకు ఒక సముచిత స్థానం దొరకబోతా ఉంది అని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జర్నలిస్టులు, అడ్వకేట్లు, అందరూ ఉపాధ్యాయులు నిజంగా చాలామంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా సారు, నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన సారు, ఇక మళ్ళా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంట్లో కూర్చోను, ఇక నేను అట్లట్లా పోయి తిరిగి అని వస్తా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కూర్చోనని చెప్పి చెప్పడం జరిగింది. చాలామంది మిత్రులు కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇప్పటికే కార్యక్రమంలో దిగిపోయినారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉండబోతా ఉంది, షెడ్యూల్ రిలీజ్, జూన్ 8 తారీఖు లోపల ఈ ఎన్నిక పూర్తి కావాలి, ఆ లోపు పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం కసరత్తు చేసింది, నిన్ననే ఇది కూడా రిలీజ్ చేసింది.